హీరో రామ్ పోతినేని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తో రామ్ బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు ఈ చిత్రం షూటింగ్ ఆర్థిక సమస్యల కారణంగా చాలా కాలం పాటు ఆగిపోగా కొన్ని రోజుల క్రితమే ముంబైలో మళ్లీ మొదలైంది. స్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ శంకర్ రాబోతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. మరోవైపు రామ్ గురించి రెండు క్రేజీ న్యూస్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ పోతినేని నెట్ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను ప్రకటించనున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఇది ఏ జోనర్లో రాబోతుంది అనే మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా ఓ సినిమా చేసేందుకు రామ్ చర్చలు జరుపుతున్నారట. ఇందుకోసమే కొద్ది రోజుల క్రితం రామ్ హరీష్ శంకర్ ని కలిసి స్క్రిప్ట్ కూడా విన్నాడట. అతి త్వరలోనే ఈ కాంబో ఓకే అయ్యే అవకాశం ఉంది. వరుస ఫ్లాపులతో చాలా కాలంగా రామ్ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. 2019లో పూరి జగన్నాథ్ తో చేసిన ఈ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు రామ్ కి మరో హిట్ అనేది దక్కలేదు. ఆ తర్వాత చేసిన రెడ్ ది వారియర్, స్కంద చిత్రాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా డైరెక్టర్ బోయపాటి సింగ్తో చేసిన స్కంద సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు రామ్. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో సినిమాను గట్టిగానే పైకి లేపే ప్రయత్నం చేశాడు బోయపాటి. కానీ ఆడియన్స్ మాత్రం నిరాశ చెందారు. అయితే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం సూపర్ వ్యూవర్షిప్ దక్కించుకోవడం కొసమెరుపనే చెప్పాలి. మరి డబుల్ స్మార్ట్ తో రామ్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో చూడాలి. ఎందుకంటే పూరి జగన్నాథ్ కూడా లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత డబుల్ స్మార్ట్ చేస్తున్నారు. పూరికి కూడా హిట్ కొట్టక తప్పని పరిస్థితి ఉంది. అందుకే చాలా పగడ్బందీగా ఈ చిత్రాన్ని తీస్తున్నాడు పూరి. ఇప్పటికే కొంతవరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.